ఏపీలో రానున్న పొత్తులపైన జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా తమ విధానంపైన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో తమ లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక ఎన్నికలకు సంబంధించిన పొత్తులతో సహా అన్ని అంశాలపైన పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. అన్నిటినీ అధికారికంగా వెల్లడిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కొద్ది రోజులుగా ఏపీలో జరుగుతున్న పొత్తుల వ్యవహారంపైన స్పష్టత వచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ వచ్చిన విధానాన్నే మరోసారి ఆ పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ వినిపించారు. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ వైసీపీ విముక్త ఏపీ కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పిన విషయాన్ని మనోహర్ మరోసారి ప్రస్తావించారు. ఆ మాట ప్రకారమే ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాక ఎన్నికలకు ఎలా సిద్ధం కాబోతున్నామనే దానిపైన అందరికీ పారదర్శకంగా వెల్లడిస్తామని మనోహర్ స్పష్టం చేశారు.